Action! నాకు 21 లో వి వాంట్ టు బి టుగెదర్ మోర్ టైం అంటే దట్స్ ఓన్లీ రెజల్యూషన్ దట్స్ సో స్వీట్ అండ్ లైక్ అక్కడే సెటిల్ అవుతారా యుఎస్ లో లేకపోతే ఇండియా వచ్చే ప్లాన్ అంటే హిస్ వర్క్ ఇక్కడే ఉంది కాబట్టి మోస్ట్లీ దేర్ నేను వచ్చేస్తాను కాకపోతే వర్క్ కాబట్టి నేను అటు ఇటు జగల్ చేస్తున్నాను బట్ సంహౌ బ్యాలెన్స్ అయ్యి వర్క్అవుట్ అవుతుంది సో యుఎస్ లో ఉన్నా కూడా మై ఐ డోంట్ డూ ఎనీ వర్క్ ఓవర్ దేర్ అంటే ఐటీ కొంతమంది ఐటీ రియల్ ఐటీ చేస్తుంటారు ఐ డోంట్ డూ దట్ సో ఐ ఓన్లీ బేస్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిల్మ్స్ ఉంది ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి అక్కడ లోకల్ గా కొంతమంది డిస్కషన్స్ అవుతున్నాయి ఐ వాంట్ టు డూ సమ్ ఫిల్మ్స్ ఇన్ ది బేస్డ్ ఇన్ యుఎస్ ఆల్సో చాలా ఉన్నాయి ప్రొడక్షన్స్ యుఎస్ లో అండ్ ఆస్ట్రేలియాలో సో నేను ఎక్కువ రోజులు ఉన్నాను కదా సో అక్కడ ఒక మాకు బేస్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు లార్ ఆఫ్ టీమ్ ఉంది సో అక్కడ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ చేయాలనేది ఉంటుంది అక్కడ కూడా చాలా ఎంపైర్మెంట్ వస్తుంది బాగా ఫీల్డ్ అంటే అలా ఇంట్రెస్ట్ ఏం లేదు అంత కానీ విత్ హిమ్ ఐ వాంట్ డూ లైక్ మేబీ పాసిబుల్ కుదిరితే ఒక సాంగ్ లో ఉంటుంది ఒక 10-15 సెకండ్స్ నిమిషం డాన్స్ చేసి నాతో పాటు అంటే భరతనాట్యం 3 ఇయర్స్ నేర్చుకున్నాను కానీ కంప్లీట్ చేయలేదు బికాస్ ఆఫ్ స్టడీస్ కేరళకి అలా షిఫ్ట్ అయిపోయాము బట్ కాలేజెస్లో స్కూల్లో నాకు ఇంట్రెస్ట్ ఉండి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చేదాన్ని సో అలా ప్రాక్టీస్ ఉండింది ఐ స్టిల్ లైక్ ఇట్ కాబట్టి ఐ స్టిల్ ప్రాక్టీస్ అట్ హోమ్ లిటిల్ బిట్ మరి అంత స్ట్రెచ్ కాకపోయినా కూడా ఐ ట్రై టు డూ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అట్లీస్ట్ ప్రాక్టీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజింగ్ పీపుల్ షీ డస్ వెరీ గుడ్ అండ్ ఎక్కడైనా అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తుందా మీకు అంటే అప్పుడప్పుడు మీరు కొంచెం లెస్ ఇన్కమ్ ఉండొచ్చు ఈ ఫీల్డ్ లో కంపెనీ స్టిల్ గ్రోయింగ్ దాని స్టాండర్డ్ ఇన్కమ్ ఉండొచ్చు ఆ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా మీరు ఎప్పుడైనా లో అయిన సందర్భాలు సో లేదు నేను ఐ వాంట్ గో ఇన్ దిస్ అన్నప్పుడు తను సపోర్ట్ చేసింది దెన్ నాకేంటంటే ఎక్కువ లెర్నింగ్ ఎంత నేర్చుకుంటే అదే నాకు డబ్బు సో ఐ డోంట్ మైండ్ మీ పేరెంట్స్ దే విల్ యాక్సెప్ట్ దిస్ కైండ్ బికాస్ మీరు సంత ఒకటి అండ్ బీయింగ్ యువర్ పేరెంట్స్ అంటే అల్లుడు సంపాదించాలి అని ఆర్థోడాక్స్ ఉంటారు చాలా మంది కన్సర్వేటివ్ ఉంటారు లైక్ అల్లుడు సంపాదిస్తే బాగుంటుంది మా అమ్మాయి సంపాదిస్తుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యునో మై ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవ్రీబడి సపోర్ట్స్ మీ యూనో వాళ్ళ సిస్టర్స్ కానీ యూనో వాళ్ళ బ్రదర్ ఉంటారు యుఎస్లో సో వాళ్ళందరూ లైక్ క్లోజ్లీ నీట్ ఫ్యామిలీలో ఉంటాం మేము టుగెదర్ సో దే సపోర్ట్ అండ్ ఆల్సో అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ అందుకే ఈ ఇయర్ ఎలాగైనా సరే ఒక మంచి బ్రేక్ సంపాదించి నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలని టార్గెట్ ఆల్రెడీ యు గాట్ త్రూ ఇట్ యాక్చువల్లీ బికాజ్ ఆఫ్ హారిక కంగ్రాట్యులేషన్స్ టు హారిక యా బట్ మై ఫ్యామిలీ హస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ అండి లైక్ your life you can decide what you want annatte eppudu undedi plus he is very passionate about the industry work very dedicated so why side track him anedo ka athe untundi at the same time you know we want things to happen but it's journey like he said so it's fine we'll see it's always my choice of films and actually నాకు ఆఫర్స్ వచ్చినా కూడా నేను చెప్తాను కదా నాకు కొన్ని సినిమాలు మాత్రమే నేను చేయాలనుకుంటాను ఎవరైతే చేయలేదు బేసిక్లీ సో దట్స్ హౌ దే నో దట్ యాక్చువల్లీ దట్స్ అ గుడ్ చాయిస్ యాక్చువల్లీ ఏర్పడితే చేస్తే లైక్ ఇట్ మే గో వెరీ రాంగ్ అండ్ మీకు అంటే ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ అలా వింటూ ఉంటారు సో తన గురించి ఏమైనా రూమర్ విన్నారా ఇప్పటిదాకా అలా ఏం వినలేదు బికాస్ ఏం జరిగినా వి డిస్కస్ కాబట్టి ప్లస్ ఈ వాట్సాప్ వీడియో అన్నీ వచ్చాక ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ మినిట్ వీఆర్ టాకింగ్ సో ఐ హ్యావ్ ద ఆల్ ద అప్డేట్స్ ఐ డోంట్ నీడ్ టు హియర్ ఫ్రమ్ అదర్స్ మీ లవ్ స్టోరీలో ఏదైనా చాలా గుర్తుండిపోయిన ఒక స్వీట్ మెమరీ స్వీటెస్ట్ మెమరీ మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ మీ హీ రోట్ ఎ లెటర్ అండి లైక్ ఒక ఇది
ఏమంటారు దాన్ని ఇలా ఓపెన్ చేస్తారు బ్లడ్ లైక్ అది యుఎస్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం చాలా బాగా రాశాడు ఫుల్ ఆఫ్ థాట్స్ అన్నమాట సో దాట్ వాస్ వెరీ టచింగ్ ఫర్ మీ సో దాట్స్ మై సీక్రెట్ లేదు అది పర్సనల్ బట్ ఇట్ వాస్ వెరీ నైస్ టచింగ్ ఫర్ మీ సో అది నాకు అలా చాలా గుర్తుండిపోయింది Few years. Few years. Few years. Chappara. Secret. Oh, okay.